ఈ నెల 16వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఎంసీసీ ఫ్లయింగ్ టీమ్స్ ద్వారా నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడలో గల జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కె సతీష్ కుమార్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన చర్యలను మీడియాకు వివరించారు. మనకి ఫ్లయింగ్ ఎఫ్ఎస్టి అండ్ ఎంసీసీ మన టీం అపాయింట్ చేయడం జరిగింది. ఎస్ఎస్టి టీం కూడా, స్టాటిక్ సర్వేలెన్స్ టీం కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పర్వాలేదు, మీరు ఎనీ ఇన్ఫర్మేషను ఇమీడియట్గా ఎంసీసీ టీమ్కి కానీ తర్వాత ఎఫ్ఎస్టీ టీమ్కి కానీ ఎస్ఎస్టీ టీమ్ కానీ మీరు చెప్పచ్చు. దానికి మనకి సి విజిల్ అని ఒక యాప్ కూడా ఉంది. సి విజిల్, విజిల్ అంటే షార్ట్ ఫామ్ విజిలెన్స్. మీరు ఎవరు ఎనీ పీపుల్ ఎనీ, అది మీడియా మిత్రలా ఉండొచ్చు, కామన్ మ్యాన్గా ఉండొచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఉండొచ్చు, ఎనీ ఎంసీసీ కాంటాక్ట్ వైలేషన్స్ మీరు చూసారంటే ఆ సి విజిల్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో సి విజిల్ కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అది వెళ్తాయి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ వెళ్తాయి. ఇట్స్ లైక్ అ సింగిల్ విండో సిస్టమ్ అంటారు. ఏదైనా డిఈఓ కంట్రోల్ రూమ్కి వస్తాయి, అక్కడ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వస్తున్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యాక్షన్ తీసుకుని ఆ రిపోర్ట్ని కూడా మళ్ళీ మేము అప్డేట్ చేస్తాం. సో కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంది, ఎస్ఓపి ఉంది, దాని ప్రకారమే జరుగుతాయి. అది కాకుండా పోలీస్ తరపు నుంచి కూడా ఆల్రెడీ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాము. మనకి కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉన్న సిఐ గారి నంబర్ ఉంది, పోలీస్ హెల్ప్లైన్ ఇప్పుడు వరకు కూడా ఉంది, వాట్సాప్ హెల్ప్లైన్, ఆ హెల్ప్లైన్ నంబర్ ఉంది. అండ్ ఎప్పుడు మీకు తెలిసినట్టు 100 112 ఉంది, 100 కాల్ చేయొచ్చు, 112 కాల్ చేయొచ్చు. సో మీకు ఆప్షన్స్ చాలా ఉంది. సో మన పోలీస్ తరపు నుంచి అందరికీ రిక్వెస్ట్ ఒకటే, పొలిటికల్ పార్టీగా ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా కామన్ మ్యాన్గా ఉండొచ్చు, ఎనీ ఇర్రెగ్యులారిటీస్ మీరు చూసినప్పుడు మీరు రైట్స్ ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని చేతిలో తీసుకోకుండా ఖచ్చితంగా మీరు పోలీస్కి కానీ కంట్రోల్ రూమ్, డిఈఓ కంట్రోల్ రూమ్ కానీ, ఎవరికైనా ఇప్పుడు ఎంసీసీ టీం కానీ ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే దాని మేరకు చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. ఓకే, సో ఎందుకంటే మనకి ఈ ఎలక్షన్స్ వరకు కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు కూడా, బట్ ఎలక్షన్ టైంలో కూడా ఇంకా స్పెసిఫిక్గా లా అండ్ ఆర్డర్ని మనం ఖచ్చితంగా పాటించాలి. దానికి అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎస్పెషలీ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సపోర్టు మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటాయి. సో అది మీరు యూస్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.